హాయ్ ఫ్రెండ్స్, టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 23కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ఇంటర్స్టెల్లార్ మూవీ బ్లాక్ హోల్ వెనుక ఉన్న అసలు కథ గురించి, మన భూమిపై కనిపించిన ఈ బ్లూ జెట్ గురించి, ఒక గెలాక్సీ మధ్య భాగంలో నుండి మిస్ అయిన ఒక బ్లాక్ హోల్ గురించి, ఇక చివరిగా మన యూనివర్స్ లో మనం వెళ్లి తిరిగి రాలేని మిస్టీరియస్ ప్లేసెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతేకాదు, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే టాప్ టెన్ స్పేస్ ఫ్యాక్ట్స్ ఇంకొద్దిసేపట్లో మీ ముందుకు రాబోతున్నాయి. చూస్తూనే ఉండండి తుషార్ టెక్ వరల్డ్. ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, వీటి గురించి వినగానే మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. కామెట్స్ పై ఎందుకు ఐస్ ఉంటుంది, ఆస్ట్రాయిడ్స్ పై ఎందుకు ఐస్ ఉండదు అని. ఈ ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ రెండు మన సోలార్ సిస్టమ్ తయారయ్యే మొదట్లో, అనగా 450 కోట్ల సంవత్సరాల ముందు తయారైనటువే. కానీ ఇవి ఉండే ప్లేస్ ని బట్టి వీటికి ఆ తేడా వచ్చింది. ఆస్ట్రాయిడ్స్ మన సన్ కి దగ్గరగా ఉంటాయి, అంటే మార్స్ కి జూపిటర్ కి మధ్యలో ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో, అలాగే కొంతవరకు నెఫ్ట్యూన్ వెనకాల ఉండే కైపర్ బెల్ట్ లో ఉంటాయి. కానీ కామెట్స్ మాత్రం మన సన్ నుండి 2000 ఆస్ట్రానామికల్ యూనిట్స్ నుండి 2 లక్షల ఆస్ట్రానామికల్ యూనిట్స్ ఈ మధ్యలో ఉంటాయి. దీనినే హాట్ క్లౌడ్ అని అంటాం. ఇంత దూరంలో ఉండడం వల్ల ఆ కామెట్స్ పై ఉన్న ఐస్ కరగకుండా అలానే ఉంది. కానీ ఆస్ట్రాయిడ్స్ పై ఉండే ఐస్, డస్ట్ అనేది సన్ నుండి వచ్చే హీట్ రేడియేషన్ వల్ల కరిగి ఆవిరై స్పేస్ లో కలిసిపోయి ఉంటుంది. అందువలనే ఆస్ట్రాయిడ్స్ పై ఐస్ ఉండదు, కామెట్స్ పై ఉంటుంది. ఈ హాట్ క్లౌడ్ నుండి వచ్చింది ఈ హెల్లిస్ కామెట్ కూడా. ఇంటర్స్టెల్లార్ ఈ మూవీ గురించి స్పేస్ లవర్స్ కి బాగానే తెలిసి ఉంటుంది. ప్రతి ఒక్క సైన్స్ లాస్ ని, థీరీస్ ని ఫాలో అయిన మూవీగా దీనిని చెప్పుకోవచ్చు. ఇలా థీరీస్ ని ఫాలో అవడం అంటే మామూలు విషయం కాదు, దీనికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. గార్గాంటువా సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్, ఇది మన భూమి నుండి 1000 కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్న అక్రీషన్ డిస్క్ మ్యాటర్ అనేది 99.8% లైట్ స్పీడ్ తో ఆ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హారిజన్ డయామీటర్ మన ఎర్త్ ఆర్బిట్ అంతా ఉంటుంది, అంటే దగ్గర దగ్గర 30 కోట్ల కిలోమీటర్లు అన్నమాట. అలాగే మాస్ మన సన్ తో పోల్చుకుంటే 10 కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ ని చూసారా, అక్రిషన్ డిస్క్ మ్యాటర్ అనేది పైకి వెళ్తుంది. ఈ ఇల్యూజన్ కి కారణం, నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, వీలైతే వెళ్లి చూడండి. ఈ బ్లాక్ హోల్ విజువల్ ని తయారు చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అలాగే విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఈ బ్లాక్ హోల్ కోసం ఒక కొత్త సిజిఐ సాఫ్ట్వేర్ ని తయారు చేశారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసిన బ్లాక్ హోల్ ఈక్వేషన్స్ అన్నింటినీ ఆ సాఫ్ట్వేర్ లో ఫీడ్ చేయడానికి. ఇది 2019లో మన సైంటిస్టులు ఒక సంవత్సరం పాటు కష్టపడి తీసిన ఫస్ట్ బ్లాక్ హోల్ ఇమేజ్. ఈ ఇమేజ్ అలాగే 2014లో ఇంటర్స్టెల్లార్ మూవీలో తయారు చేసిన బ్లాక్ హోల్ విజువల్ సేమ్ గానే ఉంది, ఎటువంటి మార్పు లేదు. చెప్పడం మర్చిపోయా, ఈ గార్గాంటువా బ్లాక్ హోల్ నిజంగా లేదు, మూవీ కోసం క్రియేట్ చేశారు అంతే. ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఆన్లైన్ లో స్పోర్ట్స్ పై బెట్టింగ్ వేస్తూ ఉంటారు. అలాంటి బెట్టింగ్ యాప్ నే ఈ జీట్విన్ కూడా. జీట్విన్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్. ఇందులో 2500కు పైగా గేమ్స్ ఉంటాయి. ఇది 100% జెన్యున్ యాప్. ఈ యాప్ కి సన్నీ లియోన్ బ్రాండ్ అంబాసిడర్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని సైన్ అప్ అయ్యారంటే ఫ్రీగా 5 స్పిన్స్ వస్తాయి. ఈ స్పిన్స్ లో మీరు iPhone 11 Pro Max ని, లేదా 1 Plus 8 Pro ని, లేదా గిఫ్ట్ హ్యాంపర్స్ ని గెలుచుకోవచ్చు. ఈ యాప్ ని మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేశారంటే 300 రూపాయలు వస్తుంది. ఈ యాప్ లో క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ లాంటి చాలా గేమ్సే ఉన్నాయి. వీటిలో పార్టిసిపేట్ చేసి మనీని గెలుచుకోవచ్చు. గెలుచుకున్న మనీని డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. సిమ్ J01365.5+09347, ఇది ఒక రోగ్ ప్లానెట్. ఇది మన భూమి నుండి 19.9 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. రోగ్ ప్లానెట్స్ అనేటివి ఒక స్టార్ సిస్టమ్ ఫామ్ అయ్యేటప్పుడు బయటకు వెలువేయబడతాయి. ఇవి ఎటువంటి స్టార్ చుట్టూ తిరగకుండా ఆ గెలాక్సీ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీని మాస్ మన జూపిటర్ మాస్ తో పోల్చుకుంటే 13 రెట్లు ఎక్కువ. అంటే ఇది స్టార్ కాదు, అలాగే ప్లానెట్ కూడా కాదు, ఫెయిల్డ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు దీనిని బ్రౌన్ డ్వార్ఫ్ అని అంటున్నారు, ఇంకొంతమంది ప్లానెట్ అని అంటున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ప్లానెట్ పై 1100 కెల్విన్ టెంపరేచర్ వరకు ఉంటుంది. అలాగే ఈ ప్లానెట్ పై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే 40 లక్షల రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది.
దీనివల్ల ఆ ప్లానెట్ పై మన భూమిపై వచ్చే అరోరాస్ల కాంతివంతమైన అరోరాస్ కూడా వస్తాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్, ఇది మన మానవుడు స్పేస్ లో కట్టిన ఫస్ట్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్. దీని విడ్త్ 109 మీటర్లు, లెంత్ 73 మీటర్ల వరకు ఉంటుంది. దీనిని స్పేస్ లో నిర్మించడానికి 16 దేశాలు కలిసి $15,000 కోట్ల పైగానే ఖర్చు చేశారు. దీని మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం నాసాకి $300 నుండి $400 కోట్ల ఖర్చవుతుంది. ఈ ఐఎస్ఎస్ లో ఎప్పుడు 6 మంది ఆస్ట్రోనాట్స్ అలాగే వీళ్లతో పాటు తీసుకెళ్లిన జంతువులు కీటకాలు ఉంటాయి. వీళ్లందరికీ ఆ స్పేస్ లో ఆక్సిజన్ ఎలా అని మీకు డౌట్ రావచ్చు. దీనికి వాళ్ళు ఎలక్ట్రాలిసిస్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తారు. ఈ ఎలక్ట్రాలిసిస్ అనే పదాన్ని మీరు మీ స్కూల్ డేస్ లో వినే ఉంటారు. నీరు ఒక ఆక్సిజన్ అణువుతో అలాగే 2 హైడ్రోజన్ అణువులతో తయారై ఉంటుంది. దీనినే H2O అని కూడా అంటాం. సో ఈ నీటిలో ఎలక్ట్రిసిటీని పంపినప్పుడు హైడ్రోజన్ అలాగే ఆక్సిజన్ విడిపోతుంది. ఇలా వచ్చిన ఆక్సిజన్ ని స్పేస్ స్టేషన్ మొత్తం సప్లై చేస్తారు. జెమినైడ్ మీటియర్ షవర్, ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ లో వస్తుంది. ఈ సంవత్సరం కూడా December 4 నుండి 20 వరకు తోకచుక్కలను ఆకాశంలో చూడవచ్చు. 13-14 తేదీల్లో అయితే ఈ వ్యూ పీక్స్ లో ఉంటుంది. ఈ మీటియోరైట్స్ ప్రతి సంవత్సరం ఈ టైంలోనే పడడానికి కారణమేంటి, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మీకు డౌట్ రాలేదా? దీనికి కారణం 3200 ఫేథాన్ అనే ఆస్ట్రాయిడే. ఈ ఆస్ట్రాయిడ్ ని October 11, 1983 కనిపెట్టారు. దీని పొడవు దాదాపుగా 5.8 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇది కామెట్ లా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది సన్ చుట్టూ ఒక్కసారి తిరగడానికి దాదాపుగా 1.43 ఇయర్స్ పడుతుంది. అలాగే డిసెంబర్ టైంలో ఇది మన భూమికి దగ్గరగా వస్తుంది. దగ్గరగా అంటే మరీ అంత దగ్గరగా అని అనుకోకండి. 2017 డిసెంబర్ 16 ఈ ఆస్ట్రాయిడ్ మన భూమికి చాలా దగ్గరగా వచ్చింది. అది కూడా 3,00,000 కిలోమీటర్ల దగ్గరగా. ఇంత దగ్గరగా మళ్లీ రావాలంటే 2093 వరకు ఆగాల్సిందే. ఫేథాన్ సన్ కి 20,90,000 కిలోమీటర్ల దగ్గరగా వెళ్తుంది. దీనివల్ల ఆస్ట్రాయిడ్ సర్ఫేస్ దాదాపుగా 750 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు హీట్ అవుతుంది. ఈ హీట్ కి ఆస్ట్రాయిడ్ సర్ఫేస్ ఎక్స్పాండ్ అయ్యి చిన్న చిన్న ముక్కలు స్పేస్ లోకి ఎస్కేప్ అయిపోతాయి. ఈ ఆస్ట్రాయిడ్ మన భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ ముక్కలు వచ్చి మన భూమిపై పడతాయి. భయపడకండి, ఈ మీటియోరైట్స్ వల్ల ఎటువంటి హాని లేదు. ఈ ఫేథాన్ లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోండి. జూపిటర్ సాటర్న్ గ్రేట్ కంజంక్షన్. 2020 ఇదొక గ్రేట్ స్పేస్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్పేస్ ఈవెంటే ఒకటి 2021 మార్చ్ 5 కూడా రాబోతుంది. అదే జూపిటర్ మెర్క్యూరీ కంజంక్షన్. అంటే ఆ టైంలో జూపిటర్ మెర్క్యూరీ మధ్య డిస్టెన్స్ కేవలం 0 degrees 19 minutes మాత్రమే ఉంటుంది. కానీ ఈ అమేజింగ్ స్పేస్ ఈవెంట్ చూడడం మన ఇండియాలో సాధ్యం కాదు. ఎందుకంటే ఈ కంజంక్షన్ జరిగేది 12:19 సో ఈసారికి మనం ఈ కంజంక్షన్ ని గూగుల్లో ఉన్న ఆర్టికల్స్ లో చూసి తృప్తిపడాల్సిందే. ఈ ఫోటోలో చూసారా, ఒక బ్లూ లైట్ అనేది మన భూమిపై నుండి డైరెక్ట్ గా స్పేస్ లోకి ట్రావెల్ చేస్తుంది. ఈ రేర్ ఫుటేజ్ ని ఐఎస్ఎస్ లో ఉన్న యూరోపియన్ స్పేస్ స్టేషన్ అబ్జర్వేటరీ స్పెషల్ ఆప్టికల్ సెన్సార్స్ ని అలాగే లైట్నింగ్ స్పాటింగ్ గేర్స్ ని యూజ్ చేసుకుని క్యాప్చర్ చేసింది. వీటినే బ్లూ జెట్స్ అని అంటాం. ఈ బ్లూ జెట్స్ రావడానికి కారణం ఈ మబ్బులే. మబ్బుల్లో ఉన్న పాజిటివ్ చార్జ్ అప్పర్ క్లౌడ్స్ తో నెగటివ్ చార్జ్ అయిన ఎడ్జ్ క్లౌడ్స్ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి మబ్బులపైన ఉన్న గాలిని ఈ ఎలక్ట్రిసిటీ అయనైజ్ చేసి ఈ బ్లూ జెట్స్ వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది స్పేస్ లో వచ్చే మెరుపులు అని చెప్పుకోవచ్చు. ఇదే మొదటిసారి కాదు, ఇలా బ్లూ జెట్స్ గతంలో చాలా సార్లే వచ్చాయి. హెబెల్ 2261 బ్రైట్ క్లస్టర్ గెలాక్సీ, ఇది మన భూమి నుండి 270 కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ప్రతి గెలాక్సీ మధ్యలో ఒక బ్లాక్ హోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ గెలాక్సీ మధ్యలో కూడా 300 నుండి 10,000 కోట్ల సోలార్ మాసెస్ ఉండే ఒక బ్లాక్ హోల్ ఉండాలి. కానీ ఈ బ్లాక్ హోల్ ఏం నేరం చేసిందో తెలియదు, కానీ ఇప్పుడు పరారీలో ఉంది. ఇంత పెద్ద బ్లాక్ హోల్ గెలాక్సీ మధ్యలో నుండి ఎలా మిస్ అయిపోయింది? చంద్ర ఎక్స్రే టెలిస్కోప్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ లతో ఈ గెలాక్సీని అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ ని బయట పెట్టారు. దీనికి కారణం గతంలో హెబెల్ 2261 గెలాక్సీ బ్లాక్ హోల్ వేరే గెలాక్సీ బ్లాక్ హోల్ తో కొలైడ్ అయి ఉంటుంది. ఇలా కొలైడ్ అయ్యేటప్పుడు గ్రావిటేషనల్ వేవ్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ఒకే వైపు ఎక్కువగా రిలీజ్ అయ్యాయంటే కొలైడ్ అయిన తర్వాత తయారైన జెయింట్ బ్లాక్ హోల్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఆ గెలాక్సీ సెంటర్ నుండి బయటకు వెళ్లిపోతుంది.
ఈ బ్లాక్ హోల్ ని రీకాయిలింగ్ బ్లాక్ హోల్ అని అంటాం. ప్రజెంట్ ఆస్ట్రోనోమర్స్ కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసి రిజల్ట్ వచ్చిన లొకేషన్స్ లో ఈ రీకాయిలింగ్ బ్లాక్ హోల్ కోసం వెతుకుతున్నారు, కానీ అది ఎక్కడా కనిపించలేదు. ఈ మిస్టరీకి ఒక కన్క్లూజన్ తీసుకురావాలంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ రావాల్సిందే. సాటర్న్ గ్రహానికి అందమైన రింగ్స్ ఉంటాయి. ఈ రింగ్స్ ఫామ్ అవడానికి కారణం సాటర్న్ కి ఉంటే పవర్ఫుల్ గ్రావిటీ వల్ల కామెట్స్, ఆస్ట్రాయిడ్స్ అలాగే కొన్ని మూన్స్ సాటర్న్ కి వెళ్లి క్రాష్ అవడానికి ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా అయ్యి సాటర్న్ కి రింగ్స్ లా ఫామ్ అయ్యాయట. సాటర్న్ తయారైంది 450 కోట్ల సంవత్సరాల ముందైతే ఈ రింగ్స్ 1 కోటి నుండి 10 కోట్ల సంవత్సరాల మధ్యలో తయారయ్యాయట. ఆ టైంలో మన భూమిపై డైనోసార్లు తిరుగుతూ ఉండేటివి. ఇలాగే జూపిటర్, ఎరైనస్, నెప్ట్యూన్ గ్రహాలకి కూడా రింగ్స్ ఉంటాయి, కానీ అవి మనకు కనిపించినంత చిన్నగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది మీకు కొంచెం విచిత్రంగానే అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. మీరు ఒక స్పేస్ షిప్ లో మన భూమి నుండి 830 కోట్ల లైట్ ఇయర్స్ దూరం వెళ్లారనుకోండి, మీరు కాస్మిక్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ బార్డర్ ని క్రాస్ చేసినట్లే. అంటే మీరు మళ్లీ మన భూమికి తిరిగి రాలేరు. ఈవెన్ లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసినా భూమికి తిరిగి రాలేరు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫిలాసఫికల్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మన యూనివర్స్ లో కొన్ని కొన్ని విచిత్రమైన ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేసెస్ ని మనం చూడలేం, ఈ ప్లేసెస్ తో మనం కమ్యూనికేట్ అవ్వలేం కూడా. ఆ ప్లేసెస్ లో మ్యాటర్ అనేది ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది, అలాగే అక్కడ టైం అనేది ఏ విధంగా గడుస్తుంది అనేది కూడా ఇప్పటికీ చెప్పలేకపోతున్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది, ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.